అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఈ జీవితానికి ఇదే శిక్ష రచయిత బోర్గుల శ్రీనాథ శర్మ గారు ఇక కథలోకి వెళితే ప్రశాంత్ తింటూ ఉంటే ఎదురుగా కూర్చుంది జయంతి ఆమె ముందు టీ కెటిల్ చేతిలో గ్లాసు ఉన్నాయి స్కూలు ఉన్న రోజుల్లో ఉదయం టిఫిన్ చేసి బాక్సులో మరికొంత నింపుకొని వెళ్ళిపోతాడు స్కూలు లేకుంటే టిఫిన్ చేయడానికి ముప్పతిప్పలు పెడతాడు భర్త విశ్వనాథం నాగార్జున సాగర్లో పనిచేస్తాడు రెండు వారాలకో మూడు వారాలకో ఓసారి వచ్చిపోతాడు ఇక్కడ హైదరాబాదులో జయంతి ప్రశాంతుని మూడేండ్ల కూతురు దివ్యని చూసుకుంటూ ఉంటుంది నిజానికి విశ్వనాథం సంసారమంతా తను పనిచేసే చోటికే మార్చుకోవచ్చు కానీ జయంతికి దూరంగా ప్రశాంతంగా ఉండాలి అన్న నెపంతో ఒక్కడే అక్కడ ఉండిపోయాడు నెల వెచ్చాలకి సరిపోను డబ్బులు ఇస్తాడు జయంతికి భర్తకి తన సంగతి బాగా తెలిసిన జయంతి భర్త నిర్ణయానికి మౌనంగానే అంగీకారం తెలిపింది రెండు సంవత్సరాలుగా ఇద్దరు విడిపోయి ఉంటున్నారు ఎవరికి వారు ప్రశాంత్కి ఉన్నాయి తనకు తానే పెద్దవాడిలా ఊహించుకుంటాడు నిజానికి ప్రశాంత్కి తెలివి గ్రహింపు వయసుకన్నా కొంచెం ఎక్కువే తొమ్మిదేండ్లే అయినా దానికి రెట్టింపు వ్యవహార జ్ఞానం ఉంది మమ్మీ ఫాదర్ ఏ పని చేస్తుంటాడు అడిగాడు మధ్యలో తినడం ఆపేసి జయంతి చురుగ్గా చూస్తూ అంది మీ ఫాదర్ ఏం పని చేస్తాడో నీకు తెలియదు ప్రశాంత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు కొద్దిసేపు జయంతి ప్రశాంత్ని చూస్తూ ఉంటే అతడిలో చిదంబరం కనిపించాడు ఎప్పుడో తనకింకా పెళ్లి కాని సమయంలో పరిచయమయ్యాడు చిదంబరం తమ కుటుంబం అన్నానికి కూడా కటకట పడుతున్న రోజుల్లో ఓ రోజు తన ఇంటికి వచ్చాడు చిదంబరం జయంతి ఆలోచనలని తెగ్గొడుతూ ప్రశాంత్ అడిగాడు నేను అడుగుతున్నది ఫాదర్ గురించి డాడీ గురించి కాదు అతడి దృష్టి ఫాదర్ వేరు డాడీ వేరు ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే స్కూల్కి టైం అయిపోతుంది త్వరగా తయారవవు అంటూ విసుక్కుంది ఆ విసుక్కోవడం సవతి తల్లి తనకు పుట్టని కొడుకుపై విసుక్కున్నట్లుగా ఉంది నా చిన్నప్పటి ఫాదర్ గురించి నేను అడిగింది బ్యాగులో పుస్తకాలు సర్దుకుంటూ అన్నాడు ప్రశాంత్ చాలా మామూలుగా ఆ మాటకి జయంతి మొహం తెల్లగా పాలిపోతుంది వీడికి ఇంత తెలివి ఎక్కడి వచ్చిందా అనుకుంటూ ఆశ్చర్యపోయింది ప్రశాంత్ విశ్వనాథం కొడుకు కాడు అని మనసు గుర్తు చేసింది వాడికి నిజమైన తండ్రిని నేను కాను అన్న నిజాన్ని వాడి ముందు దాచడానికి ప్రయత్నం చేయకు ఇప్పుడంటే పిల్లవాడు పెద్ద అయ్యాక నిజం తెలుసుకుంటే నిన్ను నన్ను ఇద్దరిని అసహ్యించుకుంటాడు అని ఎన్నోసార్లు విశ్వనాథం భార్యకు చెప్పాడు అయినా జయంతి ఆ నిజాన్ని దాచి ఉంచింది ప్రశాంత్ చిన్న బుర్రకి ఆ విషయం ఎలా తెలిసిందో అన్నదే ఆమెకు జీవితాంతం ఆశ్చర్యంగానే మిగిలిపోయింది ప్రశాంత్ మొహం విసుగ్గా పెట్టాడు కనుబొమ్మలు రెండు వంపులు తిరిగాయి ఇంకా చెప్పేదేమిటి జవాబు అన్నట్లుగా ఉంది అతడి చూపు ప్రశాంత్ జుట్టు సరిచేస్తూ మీ నాన్న విజయవాడలో ఉంటున్నాడు బిల్డింగులు కట్టే కాంట్రాక్టరు అంది విజయవాడలో ఉంటాడా అన్నాడు సాలోచనగా ప్రశాంత్ అతడి బుర్రలో ఏదో విషయం తలుక్కున మెరిసింది బ్యాగు భుజానికి తగిలించుకొని స్కూలుకు వెళ్ళిపోయాడు అప్పటికింకా జయంతి లంగా ఓనీలే వేస్తోంది పద్దెనిమిదేళ్ళు వచ్చినా తల్లి పెళ్లి ప్రయత్నాలు ఏమీ చేయలేదు తండ్రి నాలుగు సంవత్సరాల క్రితమే అన్ని బంధాలను తెంచుకొని పలాయనం చిత్తగించాడు తినడానికే ఏమీ లేనప్పుడు జయంతి పెళ్ళెలా అవుతుంది రెండు రోజులుగా పొయ్యిలో పెళ్లి లేవలేదు ఇంట్లో ఉన్న మూడు ప్రాణాలు నీళ్లతో కడుపు నింపుకుంటున్నాయి సరిగ్గా ఆ సమయంలో ఊడిపడ్డాడు చిదంబరం చిదంబరానికి ఇరవై నాలుగేండ్లు మేస్త్రి పని నేర్చుకొని అప్పుడప్పుడే సొంతంగా ఇల్లు కట్టించే ప్రయత్నాలు చేస్తున్నాడు జయంతికి తల్లికి దూరపు చుట్టం అరగంటసేపు బీరకాయ పీచు లాంటి సంబంధాలను కలిపి తమకు ఏమవుతాడో వివరించాక జయంతి తల్లికి కళ్ళు కొంచెం పెద్దవయ్యాయి అలాగా నాయనా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈ ఊరికి ఏ పని మీద వచ్చావు అంటూ ప్రశ్నించింది నెమ్మదిగా ఇల్లు అత్తయ్య ఈ ఊర్లోనే రెండిల్లు కట్టించే పని దొరికింది ఆరు నెలల దాకా ఈ ఊర్లోనే ఉండాల్సి వస్తుంది అంటూ ఇంకా ఏమేమో చెబుతున్నవాడల్లా టక్కున ఆగిపోయాడు లోపలి నుండి జయంతి గ్లాస్లో నీళ్లతో బయటకు వచ్చింది చిదంబరం కంటికి జయంతి రంబల ఊరువసిలా కనపడింది తన దగ్గరికే నడిచి వస్తున్న అజంతా శిల్పంలా తోచింది తిండి సరిగా లేక బక్క చిక్కిన ఆమె సన్నటి నడుము అతడిలో ఆశలను రేపింది వయసుతో పాటు పెరిగిన అందాలను పూర్తిగా దాచలేని కొంగు ఏపుగా పెరిగిన వక్షోజాలను ఆకుచాటు పిందెలలా చూపెడుతుంటే చిదంబరం కనురెప్పలు కొట్టుకోవడం మానేశాయి ఎత్తుకు తగ్గ పొడవు లేని లంగా పిక్కలపైకి వెళ్ళిపోయి తెల్లటి పాదాలను చూపిస్తుంటే ఒళ్ళు జలధరించకుండా ఉండలేకపోయింది చిదంబరానికి సిగ్గు లజ్జా వదిలి ఆబగా చూస్తున్న చిదంబరాన్ని లోపల అసహ్యించుకుంటూ గ్లాస్ అందించింది జయంతి మైకం నింపుకున్న కళ్ళు ఎదురుగా ఏముందన్న ధ్యాస కూడా లేకుండా చేశాయి గ్లాస్ అందుకుంటూ జయంతి చేతివ్రేళ్ల స్పర్శ ఎలా ఉంటుందో రుచి చూశాడు మనిషి రక్తాన్ని చూసిన పులిలా ఉన్నాడు చిదంబరం ఆ సమయంలో నిజానికి అతడిలో కామపిశాచి కొలువై ఉంది ఈడు వచ్చిన కన్నెపిల్లలకు ఎందరికో కన్నెరికం చేసిన అనుభవం ఉంది అతడికి కుత్తి కూడా దోహదం చేయడంతో అతడి కోరిక హాయిగా తీరుతోంది ఇప్పుడు జయంతి కూడా అతని కంటికి కన్నెరికం కాని అమ్మాయిలా కనిపిస్తోంది ఆమె అసహ్యంగా చూసిన చూపుల్లో నాకు కన్నెరికం చేయవా అన్న అర్థాన్ని తనకి అన్వయించుకున్నాడు చిదంబరం జయంతి లోపలికి వెళ్ళిపోయాక వాళ్ళ ఇంటి పరిస్థితి ఏమిటో ఒక్క నిమిషంలో అర్థం చేసుకున్నాడు దరిద్రంతో తాండవిస్తున్నారు అనుకున్నాడు దానికి అనుగుణంగా ఒక ప్లానును సిద్ధం చేసుకున్నాడు అత్తయ్య ఈ రోజుకి ఇక్కడే ఉండిపోతాను ఈ ఊరు కొత్త ఈ ఒక్క రోజుకి నాకు భోజనం పెట్టండి ఊరికే మాత్రం కాదు ఇదిగో ఈ యాభై ఉంచండి సొంత ఇంట్లో భోజనం చేసి ఎన్నాళ్ళయ్యిందో మిమ్మల్ని చూస్తుంటే ఈ ఇంటిని వాతావరణాన్ని చూస్తుంటే నా సొంత ఇంట్లో ఉన్నట్లుగానే ఉంది అంటూ జయంతి తల్లి వారిస్తున్నా వినకుండా యాభై రూపాయలు చేతిలో పెట్టి మధ్యాహ్నం వస్తాను అంటూ వెళ్ళిపోయాడు చిదంబరం ఏం మంత్రం వేశాడో కానీ జయంతి అతడు చెప్పినట్లుగా వినేది మొదటి రోజే అతడి పక్కలోకొచ్చింది ఇంత అందాన్ని నీలో దాచుకొని అడవిలో చందమామలా ఉండిపోతే ఎలా జయంతి అందానికి వన్నెలు పెట్టుకో నీ వయస్సు తాపాన్ని తగ్గించుకో మాగిన పండును తినకుండా ఉంచితే ఏమవుతుంది మురిగిపోతుంది నీవు అంతే అందాలను పంచి అనుభవాన్ని నింపుకో అంటూ భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్లు చిదంబరం జయంతికి ఎన్నో నూరి పోశాడు మొదటి రాత్రే జయంతికి కన్నెరీకం చేసేశాడు చిదంబరం నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆరు నెలలు వాళ్ళింట్లోనే ఉండి జయంతి అందాన్ని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు ఊర్లో తన పని పూర్తి కాగానే ఒక రోజు మాయమయ్యాడు అంతే ఆ రోజు నుండి జయంతి దాదాపు పిచ్చిదే అయ్యింది దానికి తోడు చిదంబరం పుణ్యమా అని గర్భంలో పిండం కూడా పెరుగుతోంది జరిగింది తెలిసాక జయంతి తల్లి అగ్గిలా మారిపోయింది కూతురు మీద ఓనాడు తానే అగ్నికి ఆహుతైపోయింది పెరుగుతున్న పొట్టను చేత్తో పట్టుకొని హైదరాబాదు చేరుకుంది జయంతి అక్కడే విశ్వనాథం పరిచయం అయ్యాడు రెండు నెలల తర్వాత జయంతి ప్రశాంతుని కన్నది విశ్వనాథం దగ్గరే ఉండిపోయింది నా అన్నవాళ్ళెవరూ లేని విశ్వనాథం జయంతి అందంగా ఉన్నన్నాళ్ళు ఆమె శరీరంతో ఇష్టపూర్తిగానే ఆడుకున్నా అందం తరిగిపోగానే మరో అమ్మాయిని చూసుకొని నాగార్జున సాగర్కి ఉద్యోగం మార్పించుకొని అక్కడే ఉండిపోయాడు విశ్వనాథానికి పుట్టిన దివ్యను ప్రశాంతును చూసుకుంటూ జయంతి హైదరాబాదులో ఉంటోంది అందానికి కాలం చెల్లిన జయంతిలో ఏదో తెలియని పశ్చాత్తాపం మనసుని పొడుస్తూనే ఉంది ప్రశాంత్ లేపింది టీచర్ నిర్మల చెప్పేది రాసుకోకుండా మౌనంగా ఉండిపోయిన ప్రశాంత్ టీచర్ పిలుపుకి ఉలిక్కిపడ్డాడు ఏమిటి ఆలోచన చెప్పేది రాసుకోకుండా కోపం విసుగు ఆమె కంఠంలో వినిపించాయి మా నాన్న విజయవాడలో కాంట్రాక్టర్ పని చేస్తాడు టీచర్ అన్నాడు ప్రశాంత్ అన్యమనస్కంగా ప్రశాంత్ విషయం నిర్మల టీచర్కు తెలుసు ఆ బడిలో చేర్చిన రోజే జయంతి ప్రశాంత్ గురించిన విషయాలన్నీ చెప్పింది అయితే ఏమిటి మరింత విసుక్కుంది నిర్మల పాఠం మధ్యలో డిస్టర్బ్ చేశాడన్న కోపం ఆమెలో పెరిగిపోయింది నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి మా నాన్నను చూడాలి అన్నాడు దృఢంగా వెలుదువు కానీ మొదట చెప్పింది రాసుకో తప్పదన్నట్లుగా రాసుకున్నాడు ప్రశాంత్ అతడి మనసంతా విజయవాడకు వెళ్ళి తండ్రిని చూడాలి అన్న నిర్ణయంతో ఉడికిపోతోంది మధ్యాహ్నం లంచ్ సమయంలో తినడానికి మనస్కరించలేదు బ్యాగు స్కూల్లోనే వదిలేసి స్కూల్ నుండి బయటకు వెళ్ళిపోయాడు మళ్ళీ స్కూల్ మొదలవగానే క్లాసులోకి వెళ్ళి చూసింది నిర్మల ప్రశాంత్ లేడు ఆమెకు అనుమానంగానే ఉంది వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇప్పించి జయంతి ఇంటికి ఆయాను పంపింది ఆదరాబాదరాగా వచ్చింది జయంతి ఇప్పటికే ప్రశాంత్ విజయవాడ వెళ్ళే ఎక్కాడు సికింద్రాబాదులో చిదంబరం గుర్తొచ్చి జయంతి మనసు క్షణం సేపు అతడి గురించి ఆలోచించింది విశ్వనాథంతో పెళ్ళైన ఆరు నెలలకు కాబోలు చిదంబరం ఓ రోజు అడ్రస్ ఎలా తెలుసుకున్నాడో నేరుగా విశ్వనాథం ఇంటికి వచ్చాడు అతను వచ్చిన సమయానికి విశ్వనాథం లేడు మళ్ళీ ఎందుకు వచ్చావు చేసిన నిర్వాహకం చాలక వెళ్ళిపో ఇక్కడే ఉంటే నా బ్రతుకు మళ్ళీ బుగ్గిపాలవుతుంది వెళ్ళిపో చిదంబరం నాకు మళ్ళీ కనిపించకు అంటూ ఏడ్చేసింది అది కాదు జయంతి నేను చెప్పేది విను నిన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటాను నన్ను నమ్ము అంటూ ఇంకా ఏదో చెప్పబోయేటంతలో అనుకోకుండా విశ్వనాథం వచ్చాడు ఇంట్లో మరో మగాడిని చూసి అతడి శరీరం కోపంతో ఊగిపోయింది నానా తిట్లు తిట్టి చిదంబరాన్ని బయటికి గెంటేశాడు మర్నాడే వెళ్ళిపోయాడు నాగార్జునసాగర్ అప్పటికి జయంతి కడుపులో దివ్య పెరుగుతూ ఉంది విజయవాడలో చిదంబరం పెద్ద కాంట్రాక్టర్గా గుర్తింపు వచ్చింది ప్రశాంత్ వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ చిదంబరం పనిచేసే సూర్యారావుపేటకు పేటకు చేరుకున్నాడు ప్రశాంత్ను చూడగానే చిదంబరం చెలించిపోయాడు అతడు అదృష్టమేమో కానీ పెళ్ళై ఆరేండ్లైనా పిల్లలు పుట్టలేదు ఇక పుట్టరని డాక్టర్లు తేల్చేశారు ఆశాకిరణంగా కనిపించాడు అతనికి ప్రశాంత్ తన కన్న కొడుకు మర్నాడు ఉదయం జయంతి దివ్యను ఎత్తుకొని వచ్చింది చిదంబరం దగ్గరకు తల్లిని చూడగానే తండ్రి పక్కకు చేరిపోయాడు ప్రశాంత్ నాన్న నేను అమ్మ దగ్గరకు వెళ్ళను నీ దగ్గరే ఉంటాను నన్ను అమ్మ వెంట పొమ్మని చెప్పకు డాడీ అమ్మను వెళ్ళి పొమ్మని చెప్పు డాడీ అంటూ ఏడుపు లంకించుకున్నాడు ప్రశాంత్ జయంతిని చూశాడు చిదంబరం ఆశ్చర్యంగా జయంతి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి వాడు నీ కొడుకే చిదంబరం వాడు నీ కొడుకే ఇన్నాళ్ళు వాడు మానసికంగా తండ్రి గురించి బాధపడుతున్నాడు వాడికి ఎలా తెలిసిందో నిజం నాలుగేండ్లుగా నన్ను అడిగి ప్రాణాలు తోడేస్తున్నాడు అంది జయంతి కళ్ళు తుడుచుకుంటూ ప్రశాంతుని అక్కున చేర్చుకుంటూ బాబు ఆమె నీ అమ్మ కదా అలా అంటావేం అని చిదంబరం అంటే ప్రశాంత్ జయంతిని అనుమానంగా చూశాడు బాబు మీ నాన్న దగ్గరే ఉండు నేనే వెళ్ళిపోతాను ఒక్కసారి ఇలా రా కన్నా అంటూ ఏడుస్తూ ప్రాధేయపడింది వెళ్ళమన్నట్లు చూశాడు చిదంబరం భయం భయంగా కదిలాడు ముందుకి ప్రశాంతు గబాలున అందుకొని తనివి తీరా తన యదకి హత్తుకొని తను వెళ్ళ ముద్దాడి వదిలేసింది జయంతి ఇక వెళ్తాను అన్నట్లు లేచి నిశ్శబ్దంగా బయటికి వచ్చింది జయంతి దివ్యనెత్తుకొని వెళ్ళిపోతున్న జయంతికి కన్నీటి వీడుకోలిచ్చాడు చిదంబరం ప్రశాంత్కి మాత్రం స్వేచ్ఛ దొరికిన పక్షిలా ఉంది జయంతి వెళ్ళిపోతుంటే ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే